నమస్కారం అండి. ఈరోజు మనం కరివేపాకు కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూను, ధనియాలు 5 టీ స్పూన్లు, ఎండుమిర్చి 7-8, కారాన్ని బట్టి తీసుకోవాలి, వెల్లుల్లిపాయలు 5 రెమ్మలు. ఇప్పుడు ముందుగా వీటన్నిటినీ సిమ్లో పెట్టి ఆయిల్తో వేయించాలి. ధనియాలు మాత్రం ఆయిల్ లేకుండా పొడిగానే వేయించాలి. సిమ్లో వేయించండి. ఇప్పుడు కరివేపాకును గిన్నెలో వేసి నూనె వేసి దోరగా వేయించాలి, సిమ్లో వేయించాలండి. అలాగే ఎండుమిర్చిని కూడా నూనె వేసి దోరగా వేయించాలి. ఇంకా ఈ ధనియాలు, మెంతులు, జీలకర్రను నూనె లేకుండా వేయించాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని దానిలో కరివేపాకు, ఫస్ట్ ఎండుమిర్చిని పొడి చేసుకోవాలి. ధనియాలు, మెంతులు, ఉప్పు వీటన్నిటిని వేసి పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, మెంతులు, వామ్, జీలకర్ర మిశ్రమంలో కరివేపాకు వేసి గ్రైండ్ చేయాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. ఇంకా వెల్లుల్లి రెబ్బలను కూడా వేయాలి. ఇలా మిక్సీ వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, మన కరివేపాకు కారం రెడీ. ఇది వేడివేడి అన్నంలో నెయ్యితో చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్స్ టిఫిన్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇది చాలా మంచిది. దీనిలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. ఈజీ రెసిపీ, హెల్త్ కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.